బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 304కు చేరింది. మరో 14380 మందికి వైరస్ సోకినట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. శనివారం ఉదయానికి 259 మంది ఈ మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో 45 మంది బలయ్యారని చైనా అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. హుబై రాష్ట్రంలో 1921 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. మారుతున్న గణాంకాలని ఎప్పటికప్పుడు ఆ దేశ ఆరోగ్య కమిషన్ వెల్లడిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చర్యలపై కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే చైనాలోని వుహాన్లో ఉన్న 324 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో భారత్కు తరలించి ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరికొంతమందిని మన దేశానికి తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ విమానం 9:10 భారత్కు చేరుకోనుంది. చేరుకున్న వారికి వైద్య పరీక్షలు చేసి వైరస్ లక్షణాలు ఉన్నాయా లేవా అన్నదానిపై నిర్ధారణకు వస్తారు. భారత్తో పాటు ఇతర దేశాలు కూడా తమ దేశాల పౌరుల్ని తరలిస్తున్నారు. మరిన్ని వివరాలని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తుంది, తీసుకుంటున్న చర్యలు ఏమున్నాయి? కరోనా వైరస్ భయంతో చైనాలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి భారతీయులు ఎట్టకేలకు కూడా ఇండియాకు చేరుకుంటున్నారు. ప్రధానంగా నిన్న చైనాలోని వుహాన్ నగరం నుంచి ఎయిర్ ఇండియా విమానంలో సుమారు 324 మంది భారతీయులు నిన్న స్వదేశానికి చేరుకున్నారు. ఆ చేరుకున్న వారిలో సుమారు మొత్తం 211 మంది విద్యార్థులు, అలాగే 110 మంది ఇక్కడ నుంచి అక్కడ వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఉన్నారు. మరోవైపు మిగిలిన మరో 3 మైనర్లు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా నిన్న ఉదయం వారు ఢిల్లీ చేరుకోగానే వాళ్లకు ఆ విమానాశ్రయంలోనే మొదట స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఆ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి 2 కేంద్రాల్లో వైద్యుల పర్యవేక్షణలోనే ప్రభుత్వం వారిని అక్కడనే ఉంచింది. ప్రధానంగా ఈ 104 మంది అందులో మొత్తం 2 బ్యాచ్లుగా విభజించి అందులో 104 మందిని ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో ఐటిబిపి భద్రతదళం ఏర్పాటు చేసిన కేంద్రానికి తరలించారు. మిగిలిన వారిని ఢిల్లీ సమీపంలో ఉన్నటువంటి మానేసర్ కేంద్రానికి తరలించారు. వీరి మొత్తం వీరందరినీ కూడా 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారు. కరోనా లక్షణాలు ఏవి లేవని నిర్ధారణ జరిగిన తర్వాత వారిని వారి వారి స్వస్థలాలకు పంపించనున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించినటువంటి 2 విడతగా భారతదేశం నుంచి కూడా చైనాకు మరొక ఎయిర్ ఇండియా విమానం కూడా వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి మరో 300 మందికి పైగా వారి ప్రజలను తీసుకొచ్చేందుకు అక్కడికి వెళ్ళింది. అయితే నిన్న వారి ఇమిగ్రేషన్ అలాగే అక్కడ ఉన్నటువంటి వారి సమాచారం తెలుసుకుని వచ్చేటువంటి వారందరినీ కూడా ఎయిర్ ఇండియా విమానంలో తీసుకొస్తున్నారు. ఇవాళ వేకోజామున 3 ప్రాంతంలో వుహాన్ నగరం నుంచి కూడా ఎయిర్ ఇండియా విమానం అక్కడి నుంచి బయలుదేరింది. మరికొద్ది సేపట్లో కూడా అది ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇందులో ఈ దఫాలో మాత్రం 327 మంది భారతీయులు వస్తున్నారు. అలాగే ఇందులో సుమారు 7 మాల్దీవ్స్ ప్రజలు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. వీరందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్థావరాలలో కేంద్రాల్లో వీరందరినీ కూడా ఉంచనున్నారు. వీరికి సంబంధించిన కరోనా లక్షణాలు పరీక్షలు కూడా నిర్వహించనున్నారు.
ప్రధానంగా ఏదైతే కరోనా వైరస్ 14 రోజుల తర్వాత మాత్రమే ఆ లక్షణాలు అనేవి కరోనా వైరస్ యొక్క పాజిటివ్ అనేది తెలుస్తా ఉన్న నేపథ్యంలో కూడా 14 రోజులను వాళ్ళు నిశితంగా పరిశీలించిన తర్వాత, వారికి తుది పరీక్షలు నిర్వహించిన తర్వాత అందులో నెగిటివ్ వచ్చిన తర్వాత మాత్రమే వారిని వారి వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే దేశంలో తొలి కేసు నమోదైనటువంటి కేరళ ప్రాంతంలో కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పకడ్బందీ చర్యలు తీసుకున్నాయి. ఈ వైరస్ ఏదైతే ఉందో దాన్ని వృద్ధి చెందకుండా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందించకుండా ఆ చర్యలు తీసుకుంటా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరోవైపు ఇప్పటికే భారత్ లో కరోనా వైరస్ ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంపై కూడా కేంద్ర కేబినెట్ సెక్రటరీ ప్రతిరోజు కూడా వీటి మీద రివ్యూ చేస్తూనే ఉన్నారు. ఈ అంశానికి సంబంధించినటువంటి గతంలో అయితే ఏదైతే జనవరి 15 పోయిన నుంచి 15 తర్వాత చైనా నుంచి ఎవరైతే భారతదేశానికి వచ్చి ఉంటారో వివిధ నగరాల్లో ఉన్నటువంటి వారందరినీ సమాచారం తీసుకొని వారందరికీ కూడా కరోనాకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు నిర్వహించాలి, వారిని కూడా 14 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని చెప్పేసి కేంద్ర కేబినెట్ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అయితే ఈ రోజుల పాటు కూడా జరిగినటువంటి కేవలం దేశీయ విమాన ప్రయాణికులకు మాత్రమే ఈ పరీక్షలు లేకపోదు ఉండేది. అయితే ఓన్లీ విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రధానంగా చైనా నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకు మాత్రమే ఎయిర్పోర్ట్లలో వైద్య పరీక్షలు నిర్వహించేవారు. ఇక నుంచి ఈ కరోనా వైరస్ ఉధృతిని అడ్డుకోవడంలో భాగంగా దేశ విమానంలో వస్తున్నటువంటి ప్రయాణికులకు కూడా ఇటువంటి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో ఏదైతే ఉందో చైనా, హాంకాంగ్, తూర్పు దేశం నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం ఇట్లాంటి పరీక్షలు నిర్వహించేవారు. ఇక నుంచి అందరికీ కూడా అన్ని ఎయిర్పోర్ట్లలో, దేశీయ కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లలో కూడా ఈ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరోవైపు ఇదే అంశానికి సంబంధించినటువంటి ఏదైతే అనుమానితుల్లో కూడా ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకు కరోనా లక్షణాలు అనుమానితులు ఉంటే మాత్రం వారిని రెండు రోజుల్లో 2-3 సార్లు కూడా పరీక్షించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మరోవైపు ఈ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. వివిధ నగరాల్లో దేశంలో ఉన్నటువంటి జనవరి 15 నుంచి తర్వాత వచ్చిన భారతకు వచ్చినటువంటి వారందరినీ గుర్తిస్తా ఉన్నారు, వారందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశీయంగా కూడా ఈ కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయంటూ కూడా వివిధ నగరాల్లో కూడా ఆసుపత్రులు చేరుస్తున్న వారికైతే కూడా తిరుగుతా ఉంది. వారందరికీ కూడా ఐసోలేషన్ ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నారు, వారిని కూడా 14 రోజుల పాటు పరీక్షిస్తా ఉన్నారు. అయితే మరోవైపు ఇదే అంశం సంబంధించినటువంటి మాత్రం కరోనా వైరస్ బారిన మాత్రం చైనా ఉక్కిబుక్కి అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మృతుల సంఖ్య 304 పెరిగింది. మరోవైపు నిన్న ఒక్కరోజే 45 మంది మరణించినట్లుగా కూడా తెలుస్తా ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.